Hi everyone, welcome back to another session in Terraform. So last video lo manam chesi Terraform chedam, okay? Let's get start. Terraform state. So Terraform state chesi. Let's suppose so manam last time infrastructure create chesam kada. Let's suppose mere AWS lo oka instance ni oka S3 bucket ni create chedam anukuntunnaru, okay? So దాని కోసం ఫస్ట్ మీరు ఏం చేయాలి దానికి రిలెవెంట్ రిసోర్స్ బ్లాక్స్ ని కాపీ చేసుకోవాలి ఓకే కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మీరు రిసోర్స్ AWS ఇన్స్టెన్స్ ఉంది కదా వెబ్ 1 వచ్చేసి సో ఈ బ్లాక్ వచ్చేసి నాకు ఒక VM క్రియేట్ చేస్తుంది ఈ S3 బ్లాక్ వచ్చేసి ఒక S3 బకెట్ అనేది క్రియేట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ రాసాక నేను ఫస్ట్ వచ్చేసి టెరఫామ్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాను సో టెరఫామ్ ఇనిట్ ఏం చేస్తుందంటే మన కాన్ఫిగరేషన్ లో ఉన్న ప్రొవైడర్ ఏదైతే రిక్వైర్ కావాలో సో ఆ ప్రొవైడర్ యొక్క ప్లగ్ఇన్ ని డౌన్లోడ్ చేస్తుంది అన్నమాట డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది నెక్స్ట్ టెరఫామ్ ఇనిట్ అయిన తర్వాత నేను టెరఫామ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను టెరఫామ్ విల్ ప్లాన్ విల్ డిస్ప్లే వాట్ ఆర్ ది రిసోర్సెస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఓకే నెక్స్ట్ టెరఫామ్ ప్లాన్ అయిన తర్వాత నేను టెరఫామ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను సో టెరఫామ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఏవైతే డిఫైన్ చేశానో నా కాన్ఫిగరేషన్ ఫైల్లో ఆ రిసోర్సెస్ అనేది నాకు AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్రియేట్ అవుతుంది అనమాట ఓకే ఫైన్ అగైన్ నేను టెరఫామ్ అప్లై అనేది మళ్ళీ కమాండ్ అనేది మళ్ళీ రీరన్ చేశాను అనమాట రీ ఎగ్జిక్యూట్ చేశాను నౌ విల్ ఇట్ క్రియేట్ ద రిసోర్సెస్ అగైన్ ఆర్ ఇట్ వోంట్ సో మళ్ళీ ఆ రిసోర్సెస్ అనేది క్రియేట్ చేస్తుందా క్రియేట్ చేయదా సో టెల్ మీ సో బేసికలీ టెరఫామ్ ఇట్ వోంట్ క్రియేట్ ద రిసోర్సెస్ అగైన్ సో మళ్ళీ ఆ రిసోర్సెస్ని క్రియేట్ చేయదు ఎందుకంటే ఆల్రెడీ ఆ రిసోర్సెస్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి సో టెరఫామ్కి ఎలా తెలుసు ఆల్రెడీ ఆ ఎగ్జిక్యూషన్ రిసోర్సెస్ని క్రియేట్ చేశానా క్రియేట్ చేయలేదా అది ఎక్కడ చెక్ చేస్తుంది దాన్ని స్టేట్ ఫైల్లో స్టోర్ చేస్తామన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా టెరఫామ్ స్టేట్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది సో టెరఫామ్ స్టేట్ ఫైల్లో ఏముంటుందంటే మనం క్రియేట్ చేసిన టెరఫామ్ క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా టీఎఫ్ స్టేట్ ఫైల్లో స్టోర్ చేస్తాం ఓకే సో టీఎఫ్ స్టేట్ ఫైల్లో స్టోర్ చేస్తాం వెన్ ఎవర్ యూ డూ ద టెరఫామ్ అప్లై సో ఇట్ విల్ క్రియేట్ దీస్ టూ రిసోర్సెస్ అండ్ దెన్ ఈ రిసోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది టెరఫామ్ స్టేట్ ఫైల్లో ఉంటుంది ఓకే అండ్ మళ్ళీ మనకు డిజైర్ స్టేట్ కరెంట్ స్టేట్ అని టూ టెర్మినాలజీస్ వస్తుంటాయి అన్నమాట డిజైర్ స్టేట్ అంటే సో ఇక్కడ మనం టెరఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్లో రాస్తాం కదా సో దీన్ని వచ్చేసి ఇది నాకు కావాల్సిన స్టేట్ నాకు ఒక VM కావాలి ఒక బకెట్ కావాలనేది ఇది నా డిజైర్ స్టేట్ అనమాట నాకు బై ది ఎండ్ ఏం కావాలంటే ఈ స్టేట్ అనేది నాకు AWS ఎన్విరాన్మెంట్లో ఉండాలి ఓకే కరెంట్ స్టేట్ అంటే కరెంట్గా ఇప్పుడు AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏది ఉంది సో AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇప్పుడు AWS ఒక VM ఉంది ఒక బకెట్ ఉంది ఇది కరెంట్ స్టేట్ అవుతుంది అనమాట సో ఈ కరెంట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు టీఎఫ్ స్టేట్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది ఓకే ఫైన్ సో అగైన్ మీరు టెరఫామ్ అప్లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ టెరఫామ్ ఏం చేస్తుంది అంటే కరెంట్ స్టేట్ డిజైర్ స్టేట్ చెక్ చేస్తుంది డిజైర్ స్టేట్లో కావాల్సింది ఏంటి వెబ్ 1 బకెట్ 1 కరెంట్ స్టేట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కరెంట్ స్టేట్లో వెబ్ 1 బకెట్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ టూ స్టేట్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి సో ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్ అనమాట సో టెరఫామ్ అప్లై చేసినప్పుడు టెరఫామ్ విత్ ఫస్ట్ చెక్ ది స్టేట్ ఫైల్ ఓకే డిజైర్ స్టేట్లో ఉన్నది కరెంట్ స్టేట్లో ఉన్నది ఈక్వల్గా ఉందా లేదా ఐ మీన్ రెండు సేమ్ స్టేట్లో ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది ఒకవేళ సేమ్ స్టేట్లో కనుక ఉంటే ఇట్ వోంట్ డూ ఎనీ చేంజెస్ అనమాట ఓకే